డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 50 సంవత్సరాలు. ఆయనకు గుండెలో సమస్య ఉంటే స్టెంట్ వేశారు. అలాగే వారం రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కరోనా నుంచి మా నాన్నగారు త్వరగా కోలుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయనకు గత నెలలో వ్యాక్సిన్ ఇప్పించాము, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కరోనా నుంచి కోలుకోవడానికి మీరు డెఫినెట్గా మీ డాక్టర్ గారిని కలిసి ఉంటారు. ఆయన ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్లు, ఇంకా వేరే మార్కర్స్ పరీక్షలు చేసి ఉంటారు. అలా మార్కర్స్ బట్టి తగిన మాత్రలు స్టార్ట్ కూడా చేసి ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం దీంట్లో రెండే ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మాత్రం. అవసరమైతే మీకు స్టీరాయిడ్స్ అనేవి స్టార్ట్ చేశారో లేదో తెలియదు. స్టీరాయిడ్స్ స్టార్ట్ చేస్తే అవి తప్పకుండా వాడండి. బ్లడ్ థిన్నర్స్ కూడా, యాంటీకాగ్లెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. వీటితో పాటు మీరు స్టెంట్ వేసిన తర్వాత వాడే యాంటీప్లేటెట్స్ కానీ, స్టాటిన్స్ కానీ, అవి కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇక వ్యాక్సిన్ తర్వాత కోవిడ్ అనేది ఫస్ట్ డోస్ తర్వాత వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మనకి పూర్తి ప్రొటెక్షన్ వ్యాక్సిన్ ద్వారా సెకండ్ డోస్ అయినా ఒక 15 రోజుల తర్వాతనే మనకి పూర్తి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో ఈ ఫస్ట్ డోస్ తర్వాత యూజువల్గా మనం నిర్లక్ష్యం చేస్తాం చాలాసార్లు. ఓ వ్యాక్సిన్ తీసేసుకున్నాం కదా, మనకి ఇక ప్రొటెక్షన్ లేదు, దానివల్ల ఒకసారి కరోనా వచ్చే అవకాశాలు జనరల్గా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఇక స్టెంట్ వేశారు కాబట్టి స్టెంట్కి వేసే మందులు ఇంతకుముందు చెప్పినట్టుగా అవి కంటిన్యూ చేస్తూ, ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని కంట్రోల్లో ఉన్నాయా లేవా, పెరుగుతుంటే దానికి అవసరమైన స్టీరాయిడ్స్ కానీ, బ్లడ్ యాంటీకాగ్లెంట్స్ కానీ ట్రీట్ చేసే డాక్టర్ చెప్తారు. దాని తర్వాత రికవర్ అయిన తర్వాత తప్పకుండా మీరు ఒకసారి మీ కార్డియాలజిస్ట్ని తిరిగి సంప్రదించి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా స్వీడిష్ స్టడీ ఒకటి పబ్లిష్ అయింది, దాంట్లో COVID-19 నుంచి రికవర్ అయిన వాళ్ళల్లో 3 నుంచి 8% వరకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే పూర్తిగా రికవర్ అయిన తర్వాత మీ కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తే రెగ్యులర్ ఫాలోఅప్లో మీరు ఉండవచ్చు.